प्रभुनंदु प्रियमैनवारलारा ई समयंलो వాణి గారిని అలాగే శారణ్ గారిని అలాగే రోజీ గారిని రాణి గారికి అలా సంతోషం. ఆరవ దినాల్లో నలుగురు సంఘంలో ఎంతో ప్రాముఖ్యంగా పనిచేసేవారు. వారే క్వైరు, వారే సండే స్కూల్ టీచర్స్, అన్ని కార్యక్రమాలు అన్ని చాలా ఆసక్తిగా వారు చేసేవారు. మరి వారు చేసిన పరిచయం బట్టి ఇవాళ నలుగురు గారు బాగా దీవించాడు. ఇవాళ వారిని ప్రత్యేకంగా కలవాలని ఆశించి మనం పిలిచాడు. ఈ సమయంలో వారు సంఘంలో ఏం తెలుసుకున్నారు అనే విషయాన్ని కూడా వాళ్ళు వ్యక్తిగతంగా తెలియజేస్తారు. ఆ మాట కూడా మీరు అందరూ వినండి. అలాగే వీరి గురించి మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలని ఆశిస్తూ నా మాటను వహిస్తున్నారు. ప్రభు నామన వందనాలు. నలుగురు బిడ్డల్ని ఈ విధంగా పరిచయం చేయడానికి సంతోషిస్తున్నాం. మా యొక్క సంఘ పరిచర్యలో ఈ బిడ్డలు చేసినటువంటి పరిచర్యని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి మీరు చేసిన పరిచర్యని బట్టి దేవుడు వారిని జీవించిన విధానం కూడా చాలా గొప్పది. మరి ఆ పరిచర్యలో ఉంటూ వారి బిడ్డలు కూడా ఆ విధంగా పరిచర్యలను నడిపిస్తూ ప్రభు కొరకు ఇంకనూ సాక్ష్యార్థమే జీవించాలని ఆశిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రభునామాన్ని బట్టి వందనాలు ఉంది పాస్టర్ గారికి, చిన్న పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు. మరి ఇప్పుడు మేము పాస్టర్ గారని ఇంటికి వచ్చాము. నాకు 15-16 సంవత్సరాలు ఉన్నప్పుడు చర్చికి వచ్చానండి. మరి అప్పటి నుంచి నాకు అసలు ఏటి అనేది తెలియదు, లోక జ్ఞానం అయినా ఏదైనా తెలియదు. మరి చర్చికి వచ్చాక పాస్టర్ గారు, పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు మరి ఆదరణ, ప్రేమ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేయండి. ఏ విషయంలోనైనప్పటికీ మాకేమి తెలియదు అన్నీ నేర్పించి, ఏ విషయంలో మాట ఎలా ఉండాలి, ప్రవర్తన అయినప్పటికీ ఎలా ఉండాలి అనేది పాస్టర్ గారు, పాషం గారు మాకు అప్పటి నుంచి నేర్పించారండి. మరి సహవాసంలోని, ప్రార్థనలోని, అన్ని విషయాల్లోని ఎలాగా ఉండాలి అనేది మాకు చర్చిలో అన్ని విషయాల్లో నేర్చుకున్నాము. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ మరి సంఘం అనేది మమ్మల్ని ఎంతో ఆదరించిందండి. పాస్టర్ గారు, పాషం గారు, మరి చిన్న పాస్టర్ గారు ఉన్నప్పటికీ మమ్మల్ని ఎంతో ఆదరించారు. మేము ఎంతో నేర్చుకున్నామండి ఈ సంఘంలో. దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించాడు. అందు కారణం మరి సంఘమేనండి. పాస్టర్ గారికి, పాషం గారికి, చిన్న పాస్టర్ గారికి వందనాలు. మరి మేము ఇలాగున్నామంటే అది దేవుడి కృప, దేవుడి కనికరమే. మాలో ఏమి లేదండి, అదంతా దేవుడి కృప కనికరమే. మరి చిన్న మాటలు దేవుడు. దేవుని నామాన్ని పొందినండి. సమయానికి మాత్రమే చాలా బాగా పొందనాలు చెల్లించుకుంటున్నాము. 11 సంవత్సరాలు వచ్చిందండి సంఘానికి. ఇప్పుడు ఈ సంఘంలోని ఎన్నో నేర్చుకున్నామండి. మేము చిన్నప్పటి నుంచి సేవ చేసేవాడిని తండ్రి స్కూల్ టీచర్ కింద చర్చి పనిచేసుకొని సేవ చేసామండి. దేవుడు ఎన్నో ఈ సేవలో నుండి పాస్టర్ పక్షంగా మేము ఎన్నో నేర్చుకున్నామండి. ఎలా బతకాలో మాకు తెలియదు, కానీ ఎవరి కాలంలో దేవుడు మమ్మల్ని నడిపించడండి. ఎలా బతకాలో మాకు తెలియదు. వాకింగ్ ద్వారా, పాటల ద్వారా సంఘాలు నడిపించడం మాకు నేర్పించారండి. మేము నేర్చుకుంటున్నాం మా కోసం మా పాస్టర్ గారు అండి. తను కూడా ఏది వేసుకోలేదు, మేమేం పెట్టుకోలేదు. మా పాస్టర్ తన బంగారం తీసి మా కోసం అండి ఎందుకు చేసి ఒక సంవత్సరం అయితే మేము బట్టలు కూడా లేదు. మా నలుగురికి పాస్టర్ గారు 1000 రూపాయలు ఇచ్చి ముగ్గురు బట్టలు కొనుక్కుంటు అలాంటి స్థితిలో మేము మా నాన్నగా ఉంటున్నా. మా కోసం ఆలోచించలే చెప్పి పేరు ఇచ్చినప్పుడు మా పెళ్లిని చేయాలని పాస్టర్ గారు ఆలోచించి మాకు సహాయం చేశారు. ఇంతమంది సంఘమండి, ఇంతమంది సంఘంలో మేము ఉన్నామండి. అది మాకు కాదన్న ఆశీర్వాదం కూడా తిండి ఎన్నో కార్యాలు చేశారని మా కోసం పాస్టర్ గారి దగ్గర ఎన్నో నేను నేర్చుకున్నాం. మా స్థితిని మాకు తెలుపు ఆ పాస్టర్ గారు మాకు నేర్పించండి. ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో పాస్టర్ గారు నేర్పించండి. మా దేని స్థితిలో కూడా మాకు తోడే ఉన్నారు. మా కష్టాల్లో కూడా పాస్టర్ గారు ఇంతమంది సంఘం అండి. ఈ సంఘంలో ఉన్నారు మాకు ఆశీర్వాదకరము. అలా పాస్టర్ గారు ఎన్నో మార్చేది ఎలా ఉండాలో మేము జీవించాలని ముందుగా మాకు చెప్పి అన్ని చేసేవారండి. మాకు ఆదరణ మాటలు, హెచ్చరిక మాటలు కూడా చెప్పేవారు. మీ సంఘంలో కట్టుబడి ఉన్నామండి. అది మా పాస్టర్ గారు వల్ల సాక్ష్యం దేవుడు జీవించారు. సమయం ఇచ్చి
పాస్టర్ గారికి చిన్న పాస్టర్ గారికి ఆశ్రమ గారికి సంఘం అంతటికి నా వందనాలు చెల్లిస్తున్నానండి. నేను చిన్నప్పటి నుండి సండే స్కూల్కి వచ్చేవారమండి. సండే స్కూల్ పాటల్లోని వాక్యాల్లోని అన్నట్లో ఉండేవారమండి. అలా ఎదుర్కొంది యూత్లో ఉన్నామండి. యూత్ నుంచి పెద్ద అయ్యామండి. అలాగే ఎక్కడ సువార్త అయినా సరే, ఎక్కడ పాటలైనా, ఎక్కడ వాక్యమైనా అన్ని దగ్గరికి వెళ్ళేవారమండి. దేవుడి చిన్న పనైనా అలా చేస్తూ ఉండడం వల్ల దేవుళ్ళు మేము బలపడ్డామండి. ఎవరు తప్పక త్రొట్టిన అని దేవుడు వాక్యంలో ఉందండి. నేను త్రొట్టినా సరే దేవుడు సన్నిధిలోకి వచ్చానండి, మళ్ళీ బాగున్నానండి. అది దేవుడు కృపండి. దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడండి. నేను ఇలా ఉంటాను అనుకోలేదండి. దేవుడు నన్ను ఎంతగానో దీవించి ఆశీర్వదించి మంచి భర్తని మంచి పిల్లల్ని ఇచ్చాడండి. అది దేవుడు కృపండి. దేవుడి పట్ల ఎన్నో కార్యాలు చేసిన దేవుడు మా పట్ల చేశాడండి. సంఘంలో అనేకులు ఉంటారండి, వాళ్ళు చిన్న పని చేస్తే దేవుడు ఎంతో ఆశీర్వాదిస్తాడండి. ప్రతి ఒక్కరు కూడా దేవుడు చిన్న పని చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడని తెలుసుకోవాలండి. మేము కూడా దేవుడి సన్నిధిలో ఎంతో పనిచేసామండి. దేవుడు మమ్మల్ని చాలా దీవించి ఆశీర్వదించాడండి. ఈ చిన్న సాక్షి దేవుడు దీవించాడు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి బాబుకి నా వందనాలండి. ఈ సంఘంలో ఉండి మేము ఎన్నో ఆశీర్వాదాలు పొందామండి. మాకు ఊహ తెలియనప్పుడు మేము పాస్టర్ గారు సండే స్కూల్ అండి, నేను మా అన్నయ్య మా అక్క, అప్పుడు మాకు చాలా దేన స్థితిలో మేము ఉండేవారిని. ఆ దేన స్థితిలో నుంచి పాస్టర్ గారు మమ్మల్ని ఎంతో ఏ రన్నింగ్ రేస్లు అయినా మమ్మల్ని గుర్తుపెట్టుకొని పాస్టర్ గారు మమ్మల్ని ప్రోత్సహించి మీరు ముందుకెళ్ళాలి, ఇక్కడ తాగిపోకూడదని పాస్టర్ గారు ఎంతో మమ్మల్ని ప్రోత్సహించారండి. పాస్టర్ గారు అయితే మా చిన్న కమ్మలిళ్ళు అయినప్పటికీ దూరి కిందకి దూరలేని స్థితిలో ఉన్నప్పుడు దూరి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవారు. ప్రతి విషయంలోనండి, మా కష్టంలో సుఖంలో పాస్టర్ గారు పాస్టర్ గారు ఉన్నారు. మా పెళ్లి విషయంలో అయితే ఒక తల్లి తండ్రిగా మాకు పెళ్లిళ్ళు ఎలాగ అత్తాలు ఇంటికాడ ఉండాలో ఎలాగ ఉండాలమ్మా దేవుడు నమ్ముకున్నాను పాస్టర్ గారు చెప్పేవారు. అయ్యగారు అయితే మా గురించి ఎంతగానో ప్రార్థన చేసేవారు. మీ నలుగురు మీ మాకు ఊహ తెలియనప్పుడు ఆ చర్చికి సున్నాలు వేయాలని మాకు తెలియదండి. ఆ ఊహ కూడా మాకు రాదు. అయితే కానుకల పండుగ ఇదంతలా ఉంది, ఇలా ఉంటే అందరూ వస్తారు ఎలాగని ఆ చిన్న తాటుతో అసలు మా చిన్న వయసు అది. ఆ చిన్న వయసులోనే గ్లాస్తోనే ఆ సిమెంట్ కలిపి వేయడము, ఆ చిన్న చిన్న సేవ చేయబట్టి దేవుడు మమ్మల్ని ఎంతగా ఆశీర్వదించారండి. పాస్టర్ గారు ప్రార్థన వల్ల మేము ఈ స్థితిలో ఉన్నాము. ఇప్పుడు మేము పెళ్లిళ్ళయి ఒక ఇంటికి వెళ్ళామంటే అది కేవలం పాస్టర్ గారు ప్రార్థన వల్లే మేము ఇలా ఉన్నామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఏమి ఉన్నా లేకున్నా నీ తోడు ఉంటే చాలు యేసయ్యా, నీ నీడ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ కృపతో నేను ఇలా జీవించేద యేసయ్యా. ఏమి ఉన్న లేకున్నా నీ తోడు ఉంటే చాలు యేసయ్యా, నీ నీడ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ కృపతో నేను ఇలా జీవించేద యేసయ్యా. ఆరాధ్యుడా అభిషిక్తుడా కృపామయుడా నా యేసయ్యా, ఆరాధ్యుడా అభిషిక్తుడా కృపామయుడా నా యేసయ్యా. ఏమి ఉన్నా లేకున్నా నీ తోడు ఉంటే చాలు యేసయ్యా, నీ నీడ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ కృపతో నేను ఇలా జీవించేద యేసయ్యా. ఇచ్చువాడవు నీవే అది పోవుట నీ సెలవే, పడగొట్టువాడవు నీవే నిలబెట్టుట నీ వశమే. ఇచ్చువాడవు నీవే అది పోవుట నీ సెలవే, అడగొట్టువాడవు నీవే నిలబెట్టుట నీ వశమే. నాదు బ్రతుకులో ఏది జరిగినా నీ చిత్తములో నను నడిపితివే, నాదు బ్రతుకులో ఏది జరిగినా నీ చిత్తములో నను నడిపి
నీ ఇష్టునిగా నను నిలిపితివి ఆరాధ్యుడా అభిషిక్తుడా కృపామయుడా నా యేసయ్యా ఆరాధ్యుడా అభిషిక్తుడా కృపా